రేపు ఎన్నికల అధికారి సమక్షంలో ఎంపీపీ వైస్ ఎంపీపీ కో ఆప్షన్ మెంబర్ ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ రెడ్రౌతు దివాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. మండలంలో ఓటు కలిగిన ఓటర్ మాత్రమే కో ఆప్షన్ మెంబర్కి అర్హత కలిగి ఉంటాడని ఆయన పేర్కొన్నారు. ముందుగా కో ఆప్షన్ మెంబర్కి ఎంపిక జరగనుందని, అనంతరం మండల ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రేపు 24వ తారీఖున ఆప్షన్ మెంబరు అలాగే ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలలోపు ఆప్షన్ మెంబరు నామినేషన్ పత్రాలు ఇవ్వాలి. 10 గంటల నుంచి 11 గంటల వరకు స్క్రూటీ జరుగుతుంది. 11 గంటలకి స్క్రూటీలు ఉన్న 11 నుంచి 12 గంటల వరకు అభ్యర్థులు ఉపసంహరణ జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఫైనల్ కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ లిస్టు 2 గంటలకు పబ్లిష్ చేయడం జరుగుతుంది. 1 గంటకి అందరూ సభ్యులు కూడా హాజరు కావాలి. వారికి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. టైము సమయం కూడా హాజరైన తర్వాత వార్త ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఆప్షన్ నెంబరు